నా పేరు రమాప్రభ ఎర్రమిల్లి. ఈ అన్నమయ్య పదయజ్ఞంలో పాల్గొనడం ఒక భాగ్యంగా భావిస్తున్నాను. నేను పాడిపోయే సంకీర్తన నగుమొగము తోడిమో నరకేసరి మాళవి రాగం ఖండచాపుతాడం. ఈ సంకీర్తనని స్వరపరిచిన మహనీయులు సంగీత కళానిధి శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు అని పేరు వినగానే మనందరికీ మదిలో తట్టేది, స్ఫురించేది ఒకే ఒక విషయం, అన్నమాచార్య కీర్తనలు పరిష్కరించడంలో అందవేసిన చెయ్యి వారిది. అలాగే అన్నమాచార్య కీర్తనల రాగ నిర్దేశకత్వం, అలాగే తాళ నిర్దేశన ఇత్యాది ఎన్నింటినో ఆయన పరిష్కరించిన మహావాగ్యకారులు. రాళ్లపల్లి వారు అన్నమాచార్యుల భాండాగారాన్ని గురించి ప్రస్తావిస్తూ, అన్నమయ్య సంకీర్తనల్ని పాడే పద్ధతి గురించి మాట్లాడుతూ, అన్నమయ్య సంకీర్తనలు అన్నీ కూడా అర్ధభావ ప్రధాన వాంగ్మయం కానీ రాగ ప్రధాన వాంగ్మయం కానేరదు అని చెప్పారు. ఎందుకంటే రాగిరేకులలో రాగం సూచితమైంది కానీ తాళము అక్కడ అన్నమాచార్య తాళపాక కవులందరూ కూడా తాళ నిర్దేశం అక్కడ లేదని వారు సెలవిచ్చారు. ఆ పాట యొక్క అక్షర ప్రమాణాన్ని బట్టి, యతిప్రాస నియమాన్ని బట్టి రూపక తాళం, ఆది తాళం, ఖండచాపు, మిశ్రచాపు ఇత్యాది తాళాల్ని ఉపయుక్తపరచబడ్డాయని వారు పేర్కొన్నారు. అలాగే దగ్గర దగ్గర 14,000 అన్నమాచార్య సంకీర్తనలలో ముఖ్యంగా వారు వాడిన రాగాలు 89 మాత్రమేనని, ఆ 89 రాగాల్లో కూడా 25 రాగాలు విశేషంగా వాడారని శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు మనకి సూచించారు. అన్నమాచార్య సంకీర్తనల పరిశోధన వ్యాసంగంలో వారు 21 ముఖ్యమైన రాగాలని, ఆనాటి కాల పరిస్థితులను బట్టి, అప్పటి లక్షణకారుల ధోరణులను బట్టి వారు ఈ అన్నమాచార్య కీర్తనలకి 21 తాళాలు ఎలా నిర్దేశించబడ్డాయో కూడా సూచించారని మనకి ఆంధ్ర వాగ్గేయకార చరిత్రలో శ్రీ బాలాంధ్రపు రజనీకాంతరావు గారు మనకి చెప్పడం జరిగింది. ఈ రకంగా అన్నమయ్య పదజాలంలో, అన్నమయ్య సంకీర్తన భాండాగారంలో విభిన్న రీతులని సూచిస్తూ అన్నమాచార్యుల వారు సూచించిన రాగాలనే ఎక్కువగా ఉపయోగించి స్వరపరిచిన మహనీయులు శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. వారికి నివాళిగా మనము అన్నమాచార్యుల సంకీర్తనలను పాడుకుంటూ ఆ స్వామివారికి మనం నాద సమర్పణం చేయడం ఒక మహోన్నతమైన మహాద్భాగ్యం. ఈ మహద్భాగ్యాన్ని మనందరికీ కలిగించినటువంటి ఈ అన్నమయ్య పదయజ్ఞం వారికి పేరు పేరిన కృతజ్ఞతలు సమర్పించుకుంటూ నమస్కారం.
नरकेसरी